మొన్నటి వరకు పిఆర్సీ మీద అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు నివేదిక విడుదల చేయాలి, అది ఓ 50% ఫిట్మెంట్ సూచించింది, ఓ 34% ఫిట్మెంట్ సూచించింది అని చెప్పి ఆ పిఆర్సీ నివేదిక చుట్టూ పెద్ద ఉద్యమాలే చేశారు. ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతోటి ఆ నివేదిక మా ముందుంచాలని చెప్పి ఆదేశించడంతో హైకోర్టు ముందుంచుకుంటూ ప్రభుత్వ వెబ్సైట్లో నివేదిక కూడా అప్లోడ్ చేశారు. ఇది అందరికీ ప్రత్యక్షంగానే ఉంది. అయితే ఆ నివేదిక రిలీజ్ చేసిన తర్వాత చేయకముందల్లా దాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మీదకి ఉద్యోగులను ఉసిగొల్పినటువంటి ఈ పత్రికలు టీవీలు నివేదిక బయటకు రాగానే ఏం చేయాలో తెలియక కొన్ని అచ్చం అబద్ధాలతోటి అసలు అందులో లేని ఉన్నట్లుగా రాసుకుంటూ అంటూ ప్రభుత్వం ఎక్కువ భారం పడుతుందని చెప్పింది, లేదు తక్కువ భారమే పడుతుంది అని చెప్పి దీని మీద వీళ్ళు పడే కష్టాలు చూస్తూ ఉంటే నిజంగా ముచ్చటేస్తుంది. యాక్చువల్గా ఈ పిఆర్సీ నివేదికలో ఫిట్మెంట్ సంబంధించిన అంశం ఏముంది తెలుసా? కేంద్ర ప్రభుత్వం భారతీయ కార్మిక సదస్సు ఐఎల్సి ఈ నియమాలకు అనుగుణంగా వేసిన గణాంకాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ ఇవ్వాలని 11వ వేతన సవరణ సంఘం పిఆర్సీ అనేది సూచించింది, 23% ఫిట్మెంట్ ఇవ్వాలని. అయితే ఇప్పటికే ఉద్యోగులకు 27% ఐఆర్ ఇస్తున్నందు కాబట్టి అంతే ఫిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అశుతోష్ మిశ్రా ఈ పిఆర్సీ నివేదిక అనేది సూచించింది. 23% ఇవ్వమన్నారు, ఇప్పటికే 27 ఇస్తున్నారు కాబట్టి అయ్యారు ఫిట్మెంట్ కూడా 27% ఇవ్వమని సూచించారు. దీనికి వీళ్ళు రాసింది ఏంటి తెలుసా? ప్రభుత్వం వీళ్ళు అనుకుంటున్నట్టు వీళ్ళకి తెలిసింది 27% ఫిట్మెంట్ ఇస్తున్నారని. అశుతోష్ మిశ్రా కూడా ప్రభుత్వ మైండ్ సెట్ తెలుసుకొని ఈ విధంగా సూచించారని రాశారు. అంటే ఎలా తెలిసింది ఆయనకు? ఎలా తెలిసింది? చెప్పారా వీళ్ళు ఇంత ఉద్యమాలు జరుగుతాయని, ఇన్ని సమ్మెలు జరుగుతాయని, సమ్మె నోటీసులు ఇస్తారని, అది మళ్ళీ ఫిట్మెంట్ మీద ఇంత చర్చ జరుగుతుందని ఎవరికైనా తెలుసా? వాళ్ళు సూచించింది అది. ఏం అద్భుతాలు ఉన్నాయి దానికి, వీళ్ళు ఇచ్చిన దానికి తేడా అక్కడ. ఇంకో హైలైట్ ఏంటంటే చదివితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% స్కేల్ పెంచాలని పిఆర్సీ కమిటీ సూచించిందని చెప్పి రాశారు. ఎక్కడుందయ్యా అందులో? అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇంత స్కేల్ పెంచాలని అందులో లేనే లేదుగా, ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టడం? అయినా కానీ ప్రభుత్వం 23% అవుట్సోర్సింగ్ ఉద్యోగుల స్కేల్ మీద ఎలాంటి సూచన చేయకపోయినా 23% ఫిట్మెంట్ అయితే ఇస్తున్నారుగా, వాళ్ళకు కూడా ఆనందించాల్సిన విషయమే, వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టడం? అంటే యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.29% కదా ఫిట్మెంట్ ఇచ్చారు, అది 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ కదా. దేశంలో చాలా రాష్ట్రాలు కానీ వాళ్ళని అనుసరిస్తున్నాయి కదా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నీ కేంద్రం ప్రకారమే 14.29 ఫిట్మెంట్ ఇస్తే కేరళ 10% ఇచ్చింది. ఇక ఇంత తీవ్ర ఆర్థిక అవసరాలు ఉన్నా, ఇబ్బందులున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగానే ఇచ్చింది కదా, ఇంకెందుకు? ఇంకా అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన ఈ పిఆర్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఉద్యోగులను రెచ్చగొట్టే అవకాశం లేదని మిమ్మల్ని మాయం చేసే ఏం మాయం ఉన్నాయా? ఇందులో ఎక్కువ భారం పడుతుందని చెప్పి మాయం చేశారంటున్నారు. ప్రభుత్వం వీళ్ళు క్యాల్కులేట్ చేసే లెక్కలు వేరు, వీళ్ళు క్యాల్కులేట్ చేసే లెక్కలు వేరు. దీనికి ఏం చేయాలో తెలియక ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పి మిమ్మల్ని బురుడి కొట్టించారని చెప్పి హెడ్డింగ్లు పెడుతూ ఉన్నారు. అసలు వాస్తవానికి లేని వాటిని కూడా ఉన్నట్లు ప్రచారం. కమిటీ పిఆర్సీ ఫిట్మెంట్ మీద ఏమైతే సూచన చేసిందో దానికి కూడా వీళ్ళు ఒక పెడార్థాన్ని తీసుకుంటూ భలే ఉన్నారే నిజంగా.